స్టార్ట్ అయిలో రైట్ స్టార్ట్ చేయండి అవును ఓకే కథ వచ్చారండి ప్రేసలాడండి మనము ఈరోజు బైబుల్ స్టడీ మీటింగ్లో వేస్తూ ఉన్నామని అందరికీ తండ్రి మేమందరికీ ఆహ్వానం మనము ప్రార్థన చేసుకొని మన పాటలు మొదలు పెట్టుకుందాం ప్లాన్ చేస్తామండి రసుడా మా దైవల తండ్రి మా యొక్క నమ్మకమైన ప్రభువ తండ్రి మా నీతికి మీరు ఆధారభూతులై ఉన్నారు మీ పాదాలకు స్తోత్రం చేస్తున్నాం ప్రభువ ఈ విధంగా మేము కలుసుకోవడానికి ఈ విధంగా తండ్రి మేము తండ్రి సహవాసం కలిగి ఉండడానికి తండ్రి మీరు అనుమతించినారు మీ పాదాలకు స్తోత్రం ఈ దినాల్లో తండ్రి అందరూ ప్రభువ లోకం లోకం మొత్తంగా లోకం తండ్రి భయ ఆందోళనలో ఉన్నారు ప్రభువ వారికి తండ్రి ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అట్లాంటి విభ్రాంతిలో ఉన్నారు కానీ ప్రభువ మీ బిడ్డలమైన మాకు మీలో మీరు మాకు తండ్రి మాకు శాంతి సమాధానాలు ఇచ్చారు ఎందుకంటే లోకం గతించిపోయే లోకంలో ఎట్టున్నా ఏముంది ప్రభువా మీ చిత్తం నెరవేర్చాలి మీ చిత్తం చేయాలనేటువంటి ఉద్దేశం మాలో మీరు దృఢపరుస్తున్నారు మీ పాదాలకు స్తోత్రం లోకం గతించిపోతుందని చెప్పారు గతించిపోతుంది మేము చూస్తున్నాం అందుబాటు చూస్తున్నాం కనపరుస్తున్నాం కానీ మీ యొక్క రాకడ సమీపమవుతుంది మీరు వస్తున్నారు ఇతమైనటువంటి లోకంలో ప్రవేశపెట్టబోతున్నారు దానికి సంబంధించి ఆ యొక్క దాంట్లో మరి ఆ యొక్క జీవం గురించి మీ యొక్క తలంపులు వాక్యం వాక్యంలో ఉన్నటువంటి దాని సత్యాలను పంచుకోవడానికి వినడానికి నేర్చుకోవడానికి దాన్ని అన్వయించుకోవడానికి ఒక తరుణం ఇచ్చిన స్తోత్రం చెల్లిస్తూ మా పాఠ సమయంలో వాక్యదాన సమయంలో తోడని మనం వేడుకొచ్చు ఎందుకంటే ముఖ్యంగా మీలో మా సహవాసాన్ని దీవించమని వేడుకొచ్చు వినపాని ప్రభును మా ప్రియరక్షకుడు మా ప్రభు నేసుకిస్తున్నామని వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమేన్ మొట్టమొదటిగా పాఠ సంఖ్య 101 స్తోత్రం చేసినాదా నీకు సదా స్తోత్రం చేసినాదా పాఠ సంఖ్య 101 స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా స్తోత్రము యేసునాదా నీకు సదా స్తోత్రము యేసునాదా స్తోత్రము పురుగుల మగు మాకు
ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వస్తున్నాను. Thank you.
ఇంగ్లీష్లో పాట సంఖ్య 60 స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ క్రైస్ట్ మై కింగ్. Standing on the promises of Christ my King, through eternal ages let His praises ring. Glory in the highest I will shout and sing, standing on the promises of God. Standing on the promises of God, my Savior, standing, I was standing on the promises of God, standing on the promises that cannot fail, when the holy storms about and fury shall sail. By the living word of God I shall prevail. Standing, I am standing on the promises of God, standing
waiting on the promise as I now can see. Perfect pleasure cleansing in the blood for me. Standing in the liberty where Christ makes me. Standing on the promises of God. Standing on the promises of God. Standing on the promises of God. Standing on the promises of Christ the Lord. Going to Him eternally by love's word. Overcoming healing with the Spirit's sword. Standing on the promises of God. Standing on the promises of God. I see you standing. Standing on the promises of God. Standing on the promises, I shall not fail. Listening every moment to the Spirit's call. Resting in my Savior as my all in all. Standing on the promises of God. Standing on the promises of God. ఓకే లాస్ట్ డే ఒక హిందీ పాట అండి, పాట సంఖ్య 22, హిందీ సెక్షన్ లో పాట సంఖ్య 22, స్తుతి హో ప్రభుకి జై జైకర్. प्रभु की जय जयकार. स्तुति हो प्रभु की जय जयकार. भूलूंगा नहीं उस दृश्य को प्रभु यीशु की. टंगाया गाया था प्रभु क्रूस पर कलवरी की. सारी देह हाथ और पांव छोटी चोट से पूर्ण थे. सारी देह हाथ और पांव छोटी चोट से पूर्ण थे. मुझे ये प्रभु यीशु के कहा तो क्रूस पर यीशु ने देश आये भूखे पाप का धन और पाप का धन मैंने उठाया तेरे लिए. Come on,
ప్రైజ్ ది లార్డ్. మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకు రాసిన పత్రికను ధ్యానిస్తూ బైబిల్ స్టడీలో ధ్యానిస్తూ ఉన్నాము. మనము ధ్యానించుకోముందు దేవుని దగ్గర దేవుని సహాయం కోరుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల పరలోక తండ్రి, కృపా కనికల దేవా, మీకు వందనాలు సన్నిధికి వస్తున్నాము. నమ్మకమైన దేవుడు, ప్రభా బుద్ధిహీనులను, అజ్ఞానులను, బలహీనులను, వెరివారిని, ఎన్నికలేని వారిని ఎన్నుకొని మీరు మీ గొప్ప కార్యాలు మీరు జరిగించే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ ప్రజల క్షేమం నిమిత్తమై మా సమయమును దివ్యకరంగా చేయగలను సందులో వేడుకుంటూ మీకు వాక్చత్తును అనుగ్రహించమని, ప్రభు నీ వాక్యమును పంచుకోవడానికి ఏమాత్రము యోగ్యత లేని నన్ను మీరు పరిశుద్ధపరిచి ఈ యొక్క ప్రభా పరిచయ ధర్మను నెరవేర్చే కృపను కనికరాని ప్రభా మేమందరం కూడా లాభమును, క్షేమమును, ప్రభా ఆత్మీయ ప్రభా భద్రతను పొందే రీతిగా మీరు వాడుకోగలను వేడుకొనచ్చు. యేసు క్రీస్తు అత్యున్నతంగా ఇచ్చబడిన ఉన్న బ్రతుల్లాడి వేడుచున్నాం పరు తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము ధ్యానిస్తున్నాము. ఈ యొక్క మొదటి నాలుగు అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము మనము దేవుని బిడ్డలకు ఉండవలసిన మార్క్స్, అంటే వాళ్ళకు ఉండవలసిన గుణాలు ఏంటిదో మనము చదివినాము. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు, ఫిలిప్పీలో ఉండే సంఘము, అపోస్తలుల పౌలు 17వ అధ్యాయము అపోస్తల కార్యములో మసదేనియలో ఆయన సంచరించినప్పుడు అక్కడ ఆయన జైల్లో వేయబడ్డాడు సువార్తను ప్రకటించినందుకు. కాబట్టి ఆయన ఆ సమయంలో దేవుణ్ణి జైల్లో ఆయనకు కాళ్ళు చేతులు బొంగిళ్ళు వేసినప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తూ అక్కడ ఉండే ఖైదీలను, ఆ యొక్క ఖైదీ నాయకుడును, ఎవరైతే సెంచూరియన్ ఉన్న ఆయనను, ఎంతోమందిని క్రీస్తు కొరకు సంపాదించుకొని అక్కడ సంఘం ఏర్పడింది. వాళ్ళందరూ కూడా క్రీస్తులో ఉన్నవారు. కాబట్టి దేవుని ప్రజలు ఎవరు, వారి యొక్క మార్క్స్ ఏంటిదంటే వాళ్ళు క్రీస్తులో ఉన్నవారు. తర్వాత వాళ్ళ పరిశుద్ధులుగా ఉండేవారు. వారు ఒక యేసు ప్రభు యొక్క శరీరమునకు ఆదర్శంగా ఉండే ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఈ సంఘము అధ్యక్షులు, పరిచారకులు, ఎల్డర్స్, డీకన్స్ కూడా ఉన్నారు ఈ యొక్క సంఘంలో. తర్వాత యేసుప్రభుని వాళ్ళు దాసులుగా ఉన్నారు. తర్వాత మనము ఈ విషయాలను కూడా మనము ఈ అధ్యాయంలో చూస్తూ వచ్చినాము. కాబట్టి క్రీస్తు యేసునందు ఉండే విశ్వాసులు, మనం 20-30 వచనంలో క్రీస్తునందు విశ్వాసముంచు మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది బడిను. కాబట్టి శ్రమలు ఏ రీతిగా వచ్చినప్పటికీ పౌలు ఏ రీతిగైతే వారి ముందు ఒక మార్గం చూపించినాడో, ఇక్కడ ఉండే ఫిలిప్పీ యొక్క విశ్వాసులు కూడా ఆ రీతిగా వారు మంచి అలాంటి మార్క్స్ కలిగిన విశ్వాసులుగా మనం చూస్తున్నాం మొదటి అధ్యాయంలో. రెండవ అధ్యాయంలో కావున క్రీస్తునందు
హెచ్చి క్రీస్తునందు వాళ్ళు ఆత్మయందు ఏక సహవాసము సహవాసమైన వారు, దయారసము వాత్సల్యత ఏక మనసు కలిగినవారు, ఏక ప్రేమ కలిగిన వారు, ఏక భావము గలవారుగా ఉన్నారు. క్రీస్తే వారికి ఒక గొప్ప ఎగ్జాంపుల్గా మనము 2వ అధ్యాయంలో చూస్తున్నాము. యేసుప్రభువు ఏ రీతిగా దేవుడై ఉండి కూడా ఆయన మానవుడిగా ఈ మన కొరకని ఈ లోకానికి వచ్చి శిలువలో పొందినంతగా ఆయన తగ్గించుకొని దేవునిచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. ఫిలిప్పీలో ఉండే సంఘస్థులు కూడా వీరు దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలని, ఏ రీతిగైతే తిమోతి ఎపఫ్రొడైటస్ 19-30 వాడి యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ పౌలు వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు పౌలు ముఖ్యంగా మెట్టుకున్న సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి, ప్రసాన్ అంటే దేవుని యందు ముందు సాగి వెళ్ళటానికి దేవుని యందు ఆనందిస్తూ 3వ వచనం చెప్తున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకనగా వారి విషయమై జాగ్రత్తగా, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచు మనమే సున్నతి ఆచరించువారము. ఫిలిప్పి సంఘస్థులు యూదులు కాదు, చాలామంది వాళ్ళు అన్య ఇతర నుంచి ఇతర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు కాబట్టి వారికి యూదులు ఏ రీతిగా సున్నతి పొందినా అది ఆ సున్నతి కంటే ఈ సున్నతి అవసరమని వారి మనసు మార్చబడి దేవుని యేసుక్రీస్తు ప్రభువులో ఉండి ఆత్మ కలిగించే ఐక్యతలో ముందు సాగి వెళ్ళి దేవుని సందు వాళ్ళు ముందు సాగి వెళ్ళాలని గొప్ప ఆయన చెప్తూ 3వ అధ్యాయంలో పౌలు ఆయన సొంత సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. నేను ఇక 4వ వచనం అంటున్నాడు, కాబట్టి కావాలని నేను శరీరమున ఆస్పాదము చేసుకొని వచ్చును. మరి ఎక్కువగా నేను చేసుకోగలను, ఎందుకంటే చాలామంది సొంత స్వనీతిని బట్టి వారు దేవుని యొక్క సేవ చేయాలని ప్రయత్నం చేసేవారికి నేను మరి ఎక్కువగా అలాంటి స్వనీతిలో నేను జీవించిన వాడిని, నాకుండే అర్హతలు ఎవరు కూడా లేదని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. 8వ దినంలో అప్పుడు ఆయన సున్నతి పొందినాడని, హెబ్రీయులకు హెబ్రీయుడని, ఆయన యొక్క మరి శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలంటే ఆయనకు ఇంకా క్వాలిఫికేషన్ ఎక్కువనే కానీ ఏమాత్రం నీ శరీరంను ఆస్పదం చేసుకోకుండా క్రీస్తు యేసు చేత పట్టబడినాడు. ఆయన యొక్క జీవితము దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు ఏ రీతికైతే యేసు ప్రభువును ఆయన కలుసుకున్నాడో ఆ దినం నుండి ఆయన జీవితం పూర్తిగా మార్చబడ్డది, ఆయన ఫోకస్ చేంజ్ అయింది. అంతకుముందు ఆయన జీవించిన జీవితము లోకరీతిగా చూసుకుంటే చాలా ఒక రాయల్ జీవితాన్ని జీవించినాడు, మంచి యూనివర్సిటీలో చదువుకున్నాడు, మంచి కుటుంబంలో ఆస్తి గల కుటుంబంలో పెరిగినాడు, ఎంతో రాయల్గా జీవించిన ఆయన ఇప్పుడు ఒక ఐటినరీ ప్రీచర్గా ఏ సంపాదన లేకుండా క్రీస్తు కొరకని క్రీస్తునే ఫోకస్ చేసుకొని ముందు సాగి వెళ్ళడానికి ఆయన నిశ్చయించుకొని ఆ రీతిగా ప్రెస్ అవుతున్నాడు. అందుకొరకు 10వ వచనం ఏమంటాడంటే, ఏ విధమైన చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధరణ కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధార బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమంలో పాలివాడుటకు ఎట్టిదో ఎంచుచు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా మరి పెంటకు సమానముగా ఎంచుకున్నాను. కాబట్టి ఆయన యొక్క ఆయన ఇంతకుముందు క్రీస్తును ఎరగకముందు ఆయన జీవించిన జీవితాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు పౌలు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి, దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో ఆ యొక్క ఉద్దేశాన్ని నా జీవితంలో దేవుడే నెరవేరుస్తాడు, అంతవరకు ఆయన నమ్మకం ఉండాలని ఆయన యొక్క ప్రయాసము. ఆయన చివరి దశలో కూడా ఇంకా క్రీస్తుని తెలుసుకోవాలి, నేను ఏ రీతిగా పోరాడుతున్నాను, నన్ను పోలి మీరు కూడా పోరాడుడని ఒక ఎగ్జాంపుల్ని చూపెడుతూ పౌలు వారి ముందు జీవించినాడు. కాబట్టి పౌలు యొక్క జీవితం ఎంతో మాదిరికరమైన జీవితం, దేవుడు అంతగా ఆయనను వాడుకున్నాడు. కాబట్టి
మూడో అధ్యాయంలో ఆఖరిలో చెప్తున్నాడు మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. ఇది ఆయన యొక్క గొప్ప నిరీక్షణ. మన నిరీక్షణ కూడా అదే. మనం కూడా ఆ రీతిగా జీవించాలని ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ పౌలు ఈ మూడో అధ్యాయంలో ఎక్కువగా ఆయన ప్రెస్సింగ్ ఆన్, దేవుడు నన్ను ఎందుతో పిలిచినాడు దానికి నేను ముందుగా పెట్టుకొని దానికి ఫోకస్ అదే ఫోకస్ పెట్టుకొని నేను ముందుకు వెళుతున్నానని ఆయన సాక్ష్యమిస్తూ మూడో అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు. నాలుగో అధ్యాయంకి వచ్చినప్పుడు మనం ఇక్కడ ద సీక్రెట్ ఆఫ్ పీస్, ద పీస్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్. మొదటి 9 వచనాల్లో మనము 6 మెట్లు చూసాము. ఈ 6 మెట్లు, మొదటి 4 మెట్లు అవి మన యొక్క దేవుడిచ్చిన సమాధానాన్ని మనము కాపాడుకోవాలి, కాపాడుకోవడానికి అవసరం ఉంది. అవి ఏమంటే 4 అధ్యాయము కాబట్టి ప్రభునందు స్థిరులై నుడి. మొదటి మెట్టు ప్రభునందు స్థిరులుగా ఉండాలి. రెండవ మెట్టు ఏక మనసు గలవారై ఉండుడి. 2 వచనంలో ఏక మనసు గలవారై ఉండుడి అని. 3 మెట్టు ప్రభునందు. 4 వచనంలో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తును ఆయనందు ఆనందించుడి. రిపీటెడ్ జాయ్, మన సమాధానం ఆయనలో ఉండాలంటే. 4 మెట్టు మనము 5 వచనంలో ఏం రాయబడిందంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సహనము మూల భాషలో లేక మృదుత్వమును జెంటిల్నెస్, ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అన్నాడు. అంటే మనము ఆ రీతిగా మన జీవితము అవిశ్వాసులకు విశ్వాసులకు యోగ్యమైన జీవితంగా ఉండాలి. కాబట్టి సహనాన్ని మనము, ఈ 4 కూడా మనకు దేవుడిచ్చిన సమాధానము. రోమా, మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో ఆ దినమందే మనం రోమా 5 అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం కదా, ఆ వచనం ఒకసారి చదువుతాను. రోమా 5 అధ్యాయము మొదటి వచనము, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మూల భాషలో కలిగి ఉన్నామని పాఠాంతరము. అంటే ఆల్రెడీ ఆ సమాధానం దేవుడు మనకి ఇచ్చినాడు. ఆ సమాధానం మనము ఈ 4 మెట్ల ద్వారా స్థిరులుగా ఉండి ఏక మనసు గల వారై ప్రభునందు ఆనందిస్తూ మనము ఒక మృదుత్వము కలిగిన వారమై ఒక ఎగ్జాంపులరీ లైఫ్గా సంఘంలో ఉండేవారికి, మన చుట్టుప్రక్కల ఉండేవారికి ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఆ యొక్క సమాధానాన్ని మనము మెయింటైన్ చేయాలి. 5-6 వచనాల్లో పౌలు 5-6 స్టెప్స్లో ప్రార్థన విషయము, తర్వాత పాజిటివ్ థింకింగ్ అంటే మంచి అనుకూలమైన యోచన, సానుకూలమైన యోచనలు తలంపులు కలిగి ఉండాలని, సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలని. కాబట్టి మనము ఈ యొక్క 5 పాయింట్లో మనము ముందు దేవుడిచ్చే ఒక కమాండ్, 6-7 వచనాల్లో దేని గురించి చింత పడకుడి, అంటే డోంట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్. ఇది ఒక కమాండ్ దేవుడు ఇచ్చినాడు, ఒక కమాండ్, ఏ చార్జ్, డు నాట్ బి యాంగ్షియస్. రెండవది యాంగ్జైటీ ఉండకుండా, వరి ఉండకుండా అంటే 4 మాటలు చెప్తున్నాడు. ప్రార్థన గురించి మాటలు ఏంటంటే
మొట్టమొదటి ప్రార్థన, రెండవది విజ్ఞాపన, మూడవది కృతజ్ఞతాపూర్వకంగా, నాలుగవది విన్నపములు. ప్రార్థన అంటే పౌలు ఆయన ఉద్దేశంలో మనము రొటీన్గా ఒక విశ్వాసిగా మన యొక్క జీవితంలో మనము ప్రార్థన సమయంలో డివోషన్ టైం కలిగి ఉండాలి. అది ప్రార్థన సమయం. రిక్వెస్ట్ అంటే ఎస్ ఎ స్పెషల్ నీడ్, ఫోకస్డ్ స్పెషల్ నీడ్గా ఉండే మనం ఏదన్నా మనకు అక్కర్లు దేవుని మనకి మన అవసరం ఏమున్నదో దేవుని దగ్గర ఏడ్చి రోజు నుంచి ఆయన దగ్గర మనము తీసుకునే వారిగా ఉండాలి. ఏ రీతికైతే యాకోబు 32వ అధ్యాయంలో ఆయన నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదలనని దేవునితో పోరాడిండో ఆ సమయం స్పెషల్ నీడ్స్ గురించి రిక్వెస్ట్ తెలుసు. ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా అంటే ప్రభు దేవుడు మనకు మన ఏమై ఉన్నాడో, దేవుడు మనకి ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి కృతజ్ఞతాస్తువులు చెల్లించాలి. నాలుగవది స్పెసిఫిక్ నీడ్ విన్నపము. స్పెసిఫిక్ నీడ్ మనకు మనము అవసరం ఎట్లయితే నెహెమియా యెరూషలేము గోడల గురించి స్పెసిఫిక్గా దేవుని దగ్గర పోరాడినాడు, పోరాడి సంపాదించుకున్నాడు, మనం కూడా ఆ రీతిగా సంపాదించుకున్న వారిగా ఉండాలని ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క 5వ మెట్టుగా మనం చూస్తున్నాము. 4వ మెట్టు ఈ ఆ మెట్లోనే మన జీవితంలో కూడా ఆ ప్రామిస్ దేవుడు ఇస్తున్నాడు. 6వ వచనంలో అప్పుడు 7వ వచనం అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలే ఉండును. దేవునికి ఏదన్నా చాలా విలువ కలది ఉన్నదంటే నువ్వు నేనే. నువ్వు మనలో దేవుడికి చాలా విలువ గల విషయాలు ఏమంటే మన యొక్క హృదయము, మన తలంపులు. మన హృదయమును తలంపులు ఆయన కావలి చూస్తున్నాడు ఆయన సమాధానంతో. కావలి ఇదో దేని చూస్తారంటే ఏదైతే చాలా ప్రశస్తమైనదో దానికి కాపాడటానికి ఒక ఎలీట్ సోల్జర్స్ని పెట్టి దాన్ని కాపు కాస్తారు. దేవుడు కూడా ఆయన సమాధానమనే ఎలీట్ సోల్జర్గా మనకు ఆయన మన హృదయాల్ని మన తలుపులను కావలి ఉంచి మనల్ని సమాధానంతో నింపి దేవుడుగా ఉన్నాడు. 5వ మెట్టు పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూల తలంపులు, సానుకూల ఆలోచనలు. 8-9 వచనాల్లో ఈ సానుకూల ఆలోచనలు, ఇది కూడా మనకు దేవుడు సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలి దేవుని బిడ్డలుగా. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన వాగ్దానం చేసినాడు ఐజియా 54:17లో నీకు విరోధంగా నేను చదువుతున్నా ఆ భాగము యెషయా 54:17 దేవుడు మనందరికీ ఇస్రాయల్ ప్రజలకే కాకుండా మనకు కూడా దేవుని ఆయన మనం అంగీకరించినాం కాబట్టి మనకి వాగ్దానం చేస్తున్నాడు. నీకు విరోధముగా ఏర్పడిన ఏ ఒక్క ఆయుధం కూడా వరదలేదని, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వరదలేదు. న్యాయ విమర్శలో నీవు దోషారోపణ చేయు ప్రతి వారిని వానికి నీవు నేర స్థాపన చేసేదవు. కాబట్టి దేవుడు మనకు గొప్ప వాగ్దానాలు ఇచ్చినాడు. ఆ వాగ్దానాలను బట్టి మనము ఒక పాజిటివ్ థింకింగ్, సానుకూలమైన ఆలోచనలు కలిగిన వారముగా ఉండాలి. ఇది చాలామంది ఈ లోకంలో యోగా చేసేవాళ్ళు పాజిటివ్ థింకింగ్ అని మాట్లాడతారు, కానీ అలాంటి పాజిటివ్ థింకింగ్ కాదు ఇది. ఎందుకంటే ఆ థింకింగ్లో క్రీస్తు లేడు. ప్రభువు చెప్పేది క్రీస్తు కేంద్రిత ఆలోచనలు కలిగి ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు కేంద్రిత ఆలోచనలు. మనము ఈ దేవుడు మనల్ని ఆయన యొక్క నిత్య జీవంతో ఆయన మనల్ని దీవించినాడు. కాబట్టి ఆయన యొక్క సమాధానము, దేవుని యొక్క సమాధానము మన జీవితంలో ఏలాలంటే దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. కాబట్టి ఎవరైనా లోకంలో కూడా నిజంగా దేవుని యొక్క
సమాధానం కలిగి ఉండాలని కోరినప్పుడు వాళ్ళ జీవితంలో ఆ సమాధానం కోరుకొని ఎంతో వాళ్ళు అసహనంతో ఉంటారు. దేవుడు ఆ యొక్క సమాధానం లేని పరిస్థితిని వాళ్ళ యొక్క రక్షణ కొరకని దేవుడు వాడుకోగలుగుతాడు. ఆ రీతి ఎంతోమంది రక్షణ పొందినారని మనం చూస్తున్నాం. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం కొరకని, ఆ యొక్క సమాధానం కొరకని వెతుకుతూ దేవునిలో యేసుప్రభువులో కనుక్కున్న ఎంతోమంది మనకు తెలుసు. మన జీవితంలో కూడా దేవుడు ఆ రీతిగా గొప్ప కార్యాలు చేసినాడు. మనం దానికి మనం సాక్షి ఇవ్వగలం. సానుకూలమైన ఆలోచనలు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ యొక్క సానుకూలమైన ఆలోచనలు కలిగి ఏవి ఆలోచనలు అంటే, పౌలు 9వ వచనంలో 8వ వచనంలో చెప్తున్నాడు, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల యోగ్యత మెప్పు గల ఆలోచనలు. రెండవది ఏవి సత్యమైనవో మూడవది ఏవి మాన్యమైనవో అంటే నోబుల్ ఆనెస్ట్ అంటున్నాడు, మాన్యమైనవో. ఏవి న్యాయమైనవో జస్ట్, ఏ రీతిగా అయితే ఒక న్యాయమైన ఆలోచనలు మనకు కలిగి ఉండాలి, ఇతరులకు మేలు కలిగించే ఆలోచనలు. తర్వాత 5వది పవిత్రమైనవేవో, 6వది రమ్యమైనవో, 7వది ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ధ్యానము, మన ధ్యానము ఇలాంటి పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండాలని దేవుని యొక్క పౌలు హెచ్చరిస్తున్నాడు ఫిలిప్పీ విశ్వాసులను. కాబట్టి 9వ వచనం, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుంటారో అంగీకరించుతారో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండును. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, ఏమి నేర్చుకున్నారు, దేవుని వాక్యము మనకు ఇవ్వబడ్డది. ఆయన యొక్క దాసుడు పౌలు వారికి ఫిలిప్పీలకు ఆయన దాసుడైన పౌలు ద్వారా దేవుని వాక్యం ఇవ్వబడింది వారికి. ఆ వాక్యాన్ని వారు ఏమి నేర్చుకున్నారో, దాన్ని అంగీకరించినారో, దాన్ని పఠించేవారిగా, దాని అనుభవించే దాని అనుభవ జ్ఞానం కలిగిన వారిగా వారు మెలగాలి. ఈ యొక్క దేవుడిచ్చే సమాధానం వారికి వాళ్ళు నిత్యము కలిగి ఉండడానికి ఇవి కలిగి ఉండాలని నేను ఆయన కోరుతున్నాడు. అంతేకాకుండా ఆయన ఒక మాదిరిగా నన్ను చూచి ఏం నేర్చుకున్నారో అంటున్నాడు. నా యందున్నట్లు ఏమి మీరు చూచితిరో, ఆయన నా యందు ఒక ఎగ్జాంపుల్గా పౌలు వారి ముందు జీవించినాడు. వాటిని ఏమంటున్నాడంటే, అట్టి వాటిని చేయుడి, డూ ఇట్, అట్టి వాటిని డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, డూ దీస్ థింగ్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ మనం కొన్ని వచనాలు మన యొక్క మనసు విషయము, రోమా 12:2 వచనంలో, ఇంతకుముందు కూడా చాలా వచనాలు నేను స్కిప్ చేశాను, మీకు స్క్రీన్లో కనబడ్డాయి, వాటిని కూడా ఇక్కడ మన మనస్సు ట్రాన్స్ఫార్మ్ కావాలంట, ట్రాన్స్ఫార్మ్ రెన్యూడ్ బై యువర్ మైండ్. రోమా 12:2 తర్వాత 2 కొరింథీ 10:15, క్యాస్ట్ డౌన్ ఇమాజినేషన్ అండ్ ఎవ్రీ హై థాట్ దట్ ఎగ్జాల్టెడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రింగింగ్ ఇట్ టు క్యాప్టివిటీ ఎవ్రీ థాట్ టు ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి మన యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆయన చెరలో తీయబడాలి, దేవుని యొక్క చెరలో తీయబడాలి. ఆయన యొక్క దేవుడు ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో మనము మన ఆలోచన ఆ రీతిగా మార్చబడాలని దేవుని యొక్క కోరిక. ఎపిసి పౌలు, ఇవన్నీ పౌలు రాసిన పత్రికలే, వాటి నుంచి మనం తీసుకుంటున్నాం ఆయన ఉద్దేశాలు ఏంటిదో. ఎపిసి 4:23, అండ్ బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ దట్ యు మే పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఆఫ్టర్ గాడ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. కాబట్టి రైచియస్నెస్, ట్రూ హోలీనెస్, నీతి, ఆయన యొక్క పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే
మన స్పిరిట్ మన యొక్క వి షుడ్ బి రెన్యూడ్ ఇన్ అవర్ స్పిరిట్ ఆత్మయందు మనము కాబట్టి ఇవన్నీ మనము కన్క్లూడ్ చేయాలంటే ఈ సిక్స్త్ పాయింట్ రైట్ ప్రేయర్స్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్లో రైట్ ప్రేయర్ రైట్ థింకింగ్ అండ్ రైట్ లివింగ్ ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్ ఆర్ ద కండిషన్స్ ఫార్ హ్యావింగ్ సెక్యూర్డ్ మైండ్ అండ్ విక్టరీ ఓవర్ వరీ ఎంగ్జైటీ లేకుండా ఉండాలంటే రైట్ ప్రేయర్ అంటే నాలుగు మాటలు చెప్పిండు ఆ ప్రేయర్కి రైట్ థింకింగ్ అంటే ఇప్పుడు మనం ఏడు విషయాలు చూసుకున్నాం ఏం థింకింగ్ అండ్ రైట్ లివింగ్ పౌలు ఏ రీతిగా జీవించినాడు ఫోకస్డ్ లైఫ్ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని బిడ్డలుగా ఆయన చిత్తం నెరవేర్చుకునే మనం ఈ లోకంలో ఆయనకు ఉపయోగకరంగా ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటాము మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే మనము మనకు ఎవరికి మనకి మనం ఉపయోగకరంగా ఉండము మన సహా విశ్వాసాలకు కూడా మనం ఉపయోగకరంగా ఉండము దేవుని చిత్తం ఏంటిదో ప్రతి దినం కూడా దేవుని మనము అడుక్కొని దేవుని దగ్గర పొంది మన జీవితాన్ని మనం కొనసాగించే వారంగా ఉండాలి అప్పుడే మనకు ఈ సమాధానం అనేది మనల్ని దేవుడు మనల్ని మన హృదయాన్ని మన మనసులను ఆయన నింపి కావలిగా మనల్ని ఉండి మనల్ని ఆయన కాపాడి ఆయన ఉద్దేశాన్ని మన ద్వారా ఆయన తప్పగా నెరవేరుస్తాడు కాబట్టి ఇప్పుడు పదో వచనం నుండి పంతొమ్మిది వచ్చే వరకు అప్రిషియేషన్ ఫార్ ఈ పది నుండి ఇరవై మూడు వరకు అప్రిషియేషన్ ఫార్ గుడ్ రిలేషన్షిప్ మంచి రిలేషన్ అంటే తెలుగులో ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండడానికి మనకు కావాల్సిన విషయాలు ఏంటిది సంఘంలో ఈ రెండు భాగాలుగా చెప్తున్నాడు అప్రిషియేషన్ ఫార్ ద చర్చ్ దట్ రివైవ్స్ ఇట్స్ సాక్రిఫిషియల్ గివింగ్ పది వచ్చిన నుండి పంతొమ్మిది వచ్చే వరకు తర్వాత ఇరవై నుంచి ఇరవై మూడు వరకు అప్రిషియేషన్ ఫర్ గాడ్ అండ్ ఫర్ ఫెలో క్రిస్టియన్స్ అంటే తెలుగులో అప్రిషియేషన్ అంటే దేవుణ్ణి మెప్పు దేవుని మెప్పు పొందడానికి ఏ రీతికి మనము జీవించాలి కాబట్టి ఈ యొక్క మొదటి భాగంలో ఏబిసిడి అనే నాలుగు డివిజన్స్ ఉన్నాయి ఒక్కొక్క డివిజన్ చూసుకుందాం మొట్టమొదటి డివిజన్ దేర్ గివింగ్ వాస్ రివైవ్డ్ పదవ వచనంలో ఆయన పౌలు ఏం రాస్తున్నాడంటే నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగిరి దే రివైవ్డ్ దేర్ గివింగ్ వారు వస్తువులను గిఫ్ట్ని ఆ యొక్క ఎఫప్రొడ్యూస్ తరో ద్వారా ఆ చెరసాల నుండి పౌలుకు ఆయన విషయం తెలుసుకొని ఆయనకు అక్కర తెలుసుకొని పంపించినారు చూసి ఆయన పౌలు ఏమంటున్నాడంటే ప్రభువు నందు మిక్కిలి సంతోషించి తిని మీరు నా గురించి తిరిగి ఆలోచన చేసి మీరు పాలువారైనారు ఈ యొక్క సువార్త విషయంలో పాలువారైన కాబట్టి నేను చాలా సంతోషించినారు సో యు హావ్ ఫ్లరిష్డ్ యువర్ గివింగ్ అగైన్ ఇంగ్లీష్లో ఫ్లరిష్డ్ అంటుంది అంటే ఒక చెట్టు వికసించి ఏ రీతిగా పెరుగుతుందో వారి యొక్క గివింగ్ యాటిట్యూడ్ కూడా ఆ రీతిగా ఫ్రెష్గా దేవుని కొరికి ఇవ్వడానికి దేవునికి సేవకుడు పౌలు ఆయన అక్కర్లో ఆయన ఆదుకోవటానికి ఆయనకు వస్తువులను గిఫ్ట్ని పంపించినారు సో దాన్ని బట్టి పౌలు ఆనందిస్తున్నాడు దేవుడు కూడా ఆయన మన యొక్క జీవితంలో కూడా మనము హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి ఆయన యొక్క పని కొరకని ఇచ్చేవారిగా ఉండాలి రెండో భాగంలో దేర్ గివింగ్ వాజ్ నాట్ నెసెసరీ బట్ ఇట్ వాజ్ నీడెడ్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు పౌలు నాకు కొదవ కలిగినదని నేను ఇలాగ చెప్పలేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను కంటెంట్మెంట్ తృప్తి కలిగి ఉండటానికి ఐ హావ్ లెర్న్డ్ అంటున్నాడు నేను నేర్చుకున్నాను అనుభవ జ్ఞానము కలిగిన పౌలు ఒక మాదిరికరమైన జీవితం జీవించిన పౌలు ఆయనకు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాడంటే ఆయన యొక్క ఏ రీత్యా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ
నేను ఆ పరిస్థితిలో నేను తృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఇది దీని దీన స్థితిలో ఉండ నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాను. ప్రతి విషయంలో అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమి కలిగి ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. చూడండి పౌలు ఎంత ఆయనకు జీవితాలైనా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏ రీతిగా ఆయన ఒక కంటెంట్ లైఫ్ కలిగి ఉండడం నేర్చుకున్నాడు. తర్వాత రెండవది, గివింగ్ ఈజ్ నాట్ నెసరీ బట్ గాడ్ టీచర్స్ హిస్ సర్వెంట్స్ టు బి కంటెంట్ ఇన్ నో మ్యాటర్ ద సర్కమ్స్టెన్సెస్. అది ఆ విషయం మనం ఇప్పుడు చదివినాము. దానికి కావాల్సిన వర్సెస్ కొన్ని నేను రాసి ఉంచున్నాను. 11-12 మనం 6 చదివినాము. మొదటి తిమోతి 6:6 బట్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈస్ గ్రేట్ గెయిన్ అండ్ ఫార్ వి బ్రాట్ నథింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ ఇట్ ఇస్ సర్టన్ దట్ వీ కెన్ క్యారీ నథింగ్ అవుట్ అండ్ హ్యావింగ్ ఫుడ్ అండ్ రేమెంట్ లెట్ అస్ బి దేర్ విత్ కంటెంట్. తృప్తి కలిగి ఉండటం ఎంత ముఖ్యమో పౌలు తిమోతికి, ఒక పెద్ద అనుభవం కలిగిన ఒక దాసుడు యవనస్తుడైన తిమోతిని ఆయన వెంట పెట్టుకుని ఆయన ట్రైన్ చేసినాడు, క్రీస్తు యొక్క శిష్యుడుగా ఉండడానికి ట్రైన్ చేసినాడు. అందుకొరకే తిమోతి అంతవరకు నమ్మకమైన సాక్షిగా ఆయన జీవించినాడు. ఎన్నో ఆయన సంఘానికి ఎంతో మాదిరికరమైన పౌలు వారి వలె ఆయన కూడా జీవించగలిగినాడు. మనం కూడా పెద్దవారమైన మనం కూడా యవనస్తులను ఆ రీతిగా మనము వారికి మన అనుభవ జ్ఞానాన్ని, క్రీస్తులో ఉండే అనుభవ జ్ఞానాన్ని ఏ రీతిగా అయితే ఒక ప్రొఫెషనల్స్ బాగా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ట్రైనింగ్స్ని ట్రైన్ చేస్తారో, వాళ్ళ యొక్క ఈలోక విషయాలు వాళ్ళు ట్రైన్ చేస్తారో, పరలోక విషయాల్లో నిత్య విలువ గల విషయాల్లో మనము పెద్దలుగా పౌలు ఏ రీతిగా తిమోతిని ట్రైన్ చేసినాడో మనం కూడా ట్రైన్ చేసే వారికి ఉండాలని ఈ పత్రిక రాస్తున్నాడు పౌలు. తర్వాత ఎబ్రీ 13:5 లెట్ యువర్ కాన్వర్సేషన్ బీ వితౌట్ కవచెస్నెస్ అండ్ బీ కంటెంట్ విత్ సచ్ థింగ్స్ యాజ్ యూ హ్యావ్ ఫర్ యర్ సెడ్ ఐ విల్ నెవర్ లీవ్ ది నాట్ ఫర్ సేక్ ది. కాబట్టి కంటెంట్మెంట్ ఈజ్ ఎ కంటిన్యువల్ ఫీస్ట్ అని మనం ఇంగ్లీష్లో కూడా చదువుతాం ఒక ప్రావర్బ్, కంటెంట్మెంట్ ఈజ్ ఎ కంటిన్యువల్ ఫీస్ట్. తృప్తి కలిగిన వాళ్ళు ఫిలాసఫీలో వాళ్ళు ఏమంటారంటే ఇఫ్ యువర్ కంటెంట్ యూ విల్ నాట్ ప్రాస్పర్, ప్రాస్పరిటీ కావాలంటే యూ షుడ్ నాట్ బి కంటెంట్ అంటారు. కానీ దేవుడు నేర్పించేది, దేవుడు మనకి ఏ స్థితిలో ఉండాలనో ఎంత ప్రాస్పరిటీ కావాలనో దేవుడు ఆయన్ని ముందుగానే ఆయన నిర్ణయించాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం కంటెంట్గా ఉండాలని దేవుడి యొక్క కోరిక. రెండవది, గివింగ్ ఈజ్ నాట్ నెసరీ బికాస్ ద మినిస్టర్ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ టు గివ్ హిమ్ స్ట్రెంగ్త్. 13వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, నన్ను బలపరచువాడిని ఎందే నేను సమస్తము చేయగలను. అన్ఫెయిలింగ్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ ప్రావిడెన్స్. మనం ఎప్పుడైతే దేవుని యందు మన ఫోకస్ ఉంటుందో, ఆయన నీతిని ఆయన రాజ్యమని మొదట వెతుకుడి ఇవన్నీ మీకు అనుగుణం పడతాయని యేసుప్రభు ఏ రీతికి శిష్యులకు బోధించినాడు పౌలు, అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. గాడ్స్ అన్ఫెయిలింగ్ పవర్ అండ్ హిస్ ప్రావిడెన్స్, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మనకు అవసరం ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడని. దీనికి అనుకూలంగా ఉండే విషయాలు పౌలు కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీయులు 9:8 కూడా అంటాడు, ఫర్ గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టువర్డ్ యూ దట్ యీ ఆల్వేస్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ మే అబౌండ్ టు ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి సత్కార్యములో మనము కబలటానికి దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు, గొప్పగా ఆయన ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడు. 2 కొరింథీయులు 12:9 కూడా పౌలు ఆయన యొక్క అనుభవాన్ని ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. అండ్ సెడ్ టు మీ, ఆయనకు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ ది ఫార్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. మోస్ట్ గ్లాడ్లీ దేర్ ఫోర్ విల్ ఐ రాదర్ గ్లోరీ ఇన్ మై ఇన్ఫర్మిటీస్ దెన్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ మే రెస్ట్ అపాన్ మీ. దేర్ ఫోర్ ఐ టేక్ ప్లెజర్ ఇన్ ఇన్ఫర్మిటీ ఇన్ రిప్రోచెస్ ఇన్ నెసెసిటీస్ ఇన్ పర్సిక్యూషన్స్ ఇన్ డిస్ట్రెస్ ఫర్ క్రైస్ట్ సేక్ ఫర్ వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. ఇది ఎంత సత్యం పౌలు జీవితంలో పర్సిక్యూషన్ అంటున్నాడు. ఇప్పుడే మనం ఆలోచన చేస్తే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో ఆయన
జైల్లో పౌలు సీలలు జైల్లో వేయబడినప్పుడు ఆ పర్సిక్యూషన్ని దేవుడు ఆ వీక్నెస్ని ఆయన స్ట్రెంగ్త్గా మార్చి అక్కడ ఉండే ఖైదీలు తర్వాత ఆ ఖైదీ అధికారులు ఆయన కుటుంబంతో కూడా ఫిలిప్పీ సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డారు. ఎంత గొప్ప సంగతి, గొప్ప సాక్ష్యం పౌలు జీవితంలో. ఇన్ని దేవుని దగ్గర ఎన్నో ఆయన మూడో ఆకాశం అదే 12వ అధ్యాయంలో చెప్తాడు, మూడో ఆకాశం ఎత్తబడినాను. ఆయన ఎవరు నాకు తెలియదు, శరీరంలో గానో మరి ఆత్మలోనో నాకు తెలియదు, కానీ నేను ఎత్తబడను. మనుషుడు వినకూడవలసిన విషయాలను విన్నాను అంటే ఎన్నో బైబిల్ పర్పులు దేవుడు ఆయనకి ఇచ్చినాడు. దాన్ని బట్టి ఆయన గర్వించకుండా ఒక ముళ్ళును దేవుడు పెట్టినాడు ఆయనకు. ఆ ముళ్ళు ఏంటిదో తెలియదు, చాలామంది గుడ్డితనం అంటారు లేకపోతే ఇంకేమో అంటారు, కానీ ఏదో ముళ్ళు ఉంది ఆయనకు. దేవుడు ముమ్మారు దేవుడిని వేడుకున్నాడట, దేవా ఈ ముళ్ళు తీసేయాలి, కానీ దేవుడు తీసేయలేదు. ఆయనను నలగొట్టి ఆయన యొక్క చిత్తం నెరవేర్చడానికి ఆ ముళ్ళును దేవుడు అక్కడే ఆయన శరీరంలో ఉంచినాడు. ఉంచి దేవుడు ఏమంటున్నాడంటే, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ పాల్, డోంట్ ప్రే ఫర్ దట్ నౌ, మై గ్రేస్ ఇస్ గోయింగ్ టు క్యారీ యూ. మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు మనము దేవుని మనము సాక్ష్యం చెప్పగలము, ఏ రీతిగా దేవుడు మనల్ని నడిపించి మనకు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి సమాధానములు మనలో ఉంచి ఆ కష్టాలు ఇబ్బందుల ద్వారా దేవుడు మనం తీసుకుని వెళ్ళి ఒక విజయవంతమైన జీవితంలో మనల్ని తీసుకుని వచ్చినాడు. ఒకటి కాదు, మనం ప్రతి ఒక్కరు మనం ఆలోచిస్తే మన జీవితాలు కూడా ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులకరమైన ట్రయల్స్ అండ్ టెంప్టేషన్ మన జీవితంలో వచ్చినాయి. వాటిని విజయంలోకి దారి తీయడానికి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన సమాధానం నింపి ఆ వాడి గుండా మనల్ని విజయోత్సవంలో తిరిగి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఒక కొద్దిపాటున పౌలు అంత గొప్ప ఎక్స్పీరియన్స్ కాకుండా కొద్దిపాటులు కూడా దేవుడు మనకు ఆ యొక్క అనుభవ జ్ఞానమును దేవుడు ఇచ్చినాడని నమ్మి స్తుతిస్తున్నాం. వారికి మన దేవుడిని తర్వాత 14 వచనంలో పౌలు ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునవలనని మంచి పని. సో గివింగ్ ఈస్ నీడెడ్ అండ్ గివింగ్ ఈస్ ఏ గుడ్ వర్క్. మనము దేవుని పని కొరకని ఇవ్వడము, దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన పని కొరకని మనం జీవించడానికి అది ఇట్స్ ఎ గుడ్ వర్క్, అది మంచి పని అంటున్నాడు. కాబట్టి అన్చేంజింగ్ ప్రామిస్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. దేవుడు నాట్ విస్టాండింగ్ హ్యావ్ డన్ వెల్ దట్ ఈ డిడ్ కమ్యూనికేట్ విత్ మై అఫ్లిక్షన్స్. కాబట్టి ఫిలిప్పీ సంఘం వారు ఏదైతే పౌలుతో సహకరించి ఆయనకు ఒక మంచి పని చేసినారో, మనం కూడా ఆయన యొక్క బిడ్డలకు పూర్తిగా ముఖ్యంగా ఎవరైతే సేవ చేస్తున్నారో అలాంటి వారిని మనం ఆదుకొని వారిని మనము వారి ఎందు మనం ఇన్వెస్ట్ చేయడము అది మంచి పని, ఇట్స్ ఎ గుడ్ థింగ్. కాబట్టి కొన్ని వచనాలు ఫిలిప్పీ 4:14 అపొస్తలుల కార్యం 20:35 ఐ హావ్ షోడ్ యూ ఆల్ థింగ్స్ హౌ దట్ సో లేబరింగ్ ఆర్ టు సపోర్ట్ ద వీక్ అండ్ టు రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ హి హస్ సెడ్ ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. కాబట్టి దేవుని కొరకు ఇవ్వడము అది ఆశీర్వాదకరము, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత. పౌలు ఎఫెసీ సంఘంని పెద్దలను పిలిచి ఈ మాటలన్నీ చెప్తున్నాడు అక్కడ అపొస్తలుల కార్యం 20:1. తర్వాత గలతీయులకు రాసిన 6:9 లెట్ అస్ నాట్ బి వియరీ ఇన్ వెల్ డూయింగ్ ఫర్ ఇన్ డ్యూ సీజన్ వీ షాల్ రీప్ ఇఫ్ యూ ఫెయింట్ నాట్ యాజ్ వీ హ్యావ్ దేర్ ఫోర్ ఆపర్చునిటీ లెట్ అస్ డూ గుడ్ అండ్ టు ఆల్ మెన్ ఎస్పెషలీ అండ్ టు దెమ్ హు ఆర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. కాబట్టి ఈ మంచి పని చేయడంలో మనము ఫెయింట్ అండ్ మనం తగ్గిపోవద్దు, అబౌండ్ కావాలంటే ఇంకెక్కువ చేయాలి, కానీ తగ్గిపోవద్దు. కాబట్టి దేవుడు ఇంకా మూడో విషయము ఇది మనం ఈ భాగంలో ఈ వారు ఫిలిప్పీ సంఘము వారు ఇవ్వడంలో వాళ్ళు ఎడతెగక ఇచ్చినారు, దేవర్ కన్సిస్టెంట్ ఇన్ గివింగ్. 15 మాట్లాడుతున్నాడు ఫిలిప్పీయులారా
సువార్తకు నేను బోధింపనారంభించి మెసిడోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘస్థుల వారు నాతో పాలివారు కాలేదని మీతో మీకే తెలియరు. 16 వచనములు కూడా ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మా మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేస్తురి. తెసలోనియలో ఆయన పరిచర్య చేస్తుంటే తెసలోని వారు ఆయనకు సపోర్ట్ చేయాలి, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ వాళ్ళు ఇవ్వకున్నా వాళ్ళు అడగలేదు పౌలు. కానీ ఫిలిప్పు సంఘస్థులు తెసలోనికలో ఉండే పౌలు ఆయన అక్కరెరిగి ఆయనకు ఆయన అవసరాన్ని తీర్చు వచ్చినారు. కాబట్టి పౌలు ఆయన యొక్క వాళ్ళు మెచ్చుకుంటున్నాడు. యు ఆర్ సో కన్సిస్టెంట్ ఇన్ యువర్ గివింగ్, ఐ థ్యాంక్ గాడ్. అది కూడా చేయండి, ఐ రిజాయిస్ ఇన్ గాడ్ అంటున్నాడు. మీరు మళ్ళీ నన్ను ఆలోచన సంతోషం యోచించిన ప్రభు నందు మిక్కిలి సంతోషించింది. దేవుని యొక్క సంతోషము ఆయనలో పరిపూర్ణం కావడానికి ఫిలిప్ సంఘస్థులను దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ యొక్క ప్రతిఫలం కూడా దేవుడు పెంచుతున్నాడు దాన్ని బట్టి. 4వ విషయము, దేర్ గివింగ్ వాజ్ సాక్రిఫిషియల్. వారు 17, 18, 19 వచనాల్లో దేర్ గివింగ్ వాజ్ సాక్రిఫిషియల్. తెలుగులో చదువుతాను నేను, నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలములు రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫెప్రోతు వలన పుచ్చుకొని ఏమీ కొదవలేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రతీకారమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇష్టమైన యాగము కాబట్టి నాట్ బికాస్ ఐ డిజైర్డ్ ఎ గిఫ్ట్ బట్ ఐ డిజైర్డ్ ఎ ఫ్రూట్ ఫ్రమ్ దట్ మే అబౌండ్ టు యువర్ అకౌంట్ అంటున్నాడు. 17వ వచనంలో మీ అకౌంట్లో మీ మీ తెలుగులో నేను అపేక్షించిన తెలుగులో వేరే వచనంలో ఉంది అది. కాబట్టి మీ అకౌంట్లో అవి ఉండాలి. గాడ్ సా దేర్ సాక్రిఫిషియల్ గివింగ్ టు సపోర్ట్ పాల్ అండ్ రిసీవ్డ్ ఎ రివార్డ్ ఫర్ దర్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఫిలిప్పి విశ్వాసులు పౌలుకు సహాయం చేయడం ద్వారా వాళ్ళు ఒక ఇన్వెస్ట్ చేస్తున్నారు పరలోక ధనంలో. వాళ్ళ పరలోకంలో వాళ్ళకి ధనం కలుగుతుంది, ఇన్వెస్ట్ అది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని పౌలు వారికి దృఢపరుస్తున్నాడు. యువర్ ఇన్ మీ అకౌంట్లో పరలోకంలో అది మీకు చేర్చబడింది, ఎందుకంటే మీరు సువార్తలు నాతో కలిసి పాలిభాగస్సును పొందినారు. కాబట్టి దానికి అనుకూలంగా వచనాలు మత్తయి 6:20లో, బట్ లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ బట్ లే అప్ యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ వేర్ నీదర్ మౌత్ నార్ ట్రస్ట్ దట్ కరప్ట్ అండ్ వేర్ థీవ్స్ డూ నాట్ బ్రేక్ త్రూ నార్ స్టీల్. దేవుడు మనకిచ్చిన ఏవైనా వాటిని దేవుని సేవ నిమిత్తమై వాడితే అది మనకు పరలోకంలో మనము ఇన్వెస్ట్ చేసినట్టు దేవుడు దాన్ని అకౌంట్లో తీసుకుంటాడని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మత్తయి సువార్త 19:21లో జీసస్ సెడ్ అండ్ దెమ్, ఇఫ్ దౌ విల్ బి పర్ఫెక్ట్ గో అండ్ సెల్ దట్ దౌ హ్యాస్ట్ అండ్ గివ్ టు ద పూర్ అండ్ దౌ షల్ హ్యావ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్ అండ్ కమ్ అండ్ ఫాలో మీ. యవనస్తుడు దుఃఖంగా వెళ్ళిపోయినాడంటే ఆయనకు వెళ్ళిపోయినాడు, ఎందుకంటే ఆయన ఫోర్ థాట్ లేదు. అంటే యేసు ప్రభు దేవుడు చేసే పరలోకము ఆ యొక్క దర్శనము ఆయనకు లేదు కాబట్టి ఆయన ఈ లోక విషయమే ఆలోచన కలిగి ఉండి యవనస్తుడు మిక్కిలి ధనములు గలవాడు కాబట్టి ఇవ్వడానికి ఇష్టపడలేదు, దేవుని వెంబడించడానికి ఇష్టపడలేదు. మన జీవితంలో మనం దేవుని వెంబడించడానికి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరినా ఇవ్వడానికి, ఎప్పుడైతే మనము పరలోకంలో
మనం మన యొక్క సమయమును గడవబోతున్నాము, ఆయనతో నిత్యం ఉండబోతున్నాం అని ఆ యొక్క దర్శనమును కలిగి ఉంటాము, ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటాము. ఈ లోక విషయాలు మనకు పట్టుకోవు, అవి మనకు లూజ్ అయిపోతాయి. దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడతాం. లూకా 12:32 కూడా సెల్ దట్ యు హ్యావ్ అండ్ గివ్ ఆల్మ్స్, ప్రొవైడ్ యువర్ సెల్ఫ్ బ్యాగ్స్ విచ్ వెక్స్ నాట్ గోల్డ్, ట్రెజర్ ఇన్ హెవెన్ దట్ ఫెయిలిత్ నాట్, వేర్ నో థీఫ్ అప్రోచెత్ నీదర్ మాత్ కరప్ట్. ఈ యేసు ప్రభు శిష్యులతో బోధిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి గాడ్ సా దర్ సాక్రిఫిషియల్ గివింగ్ అండ్ దట్ దేర్ సపోర్ట్ టు పాల్ అండ్ హి సేస్ ఇట్ ఈస్ అన్ ఇన్ దేర్ అకౌంట్ ఇన్ హెవెన్ ఇస్ ఇట్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దర్ ట్రెజర్ ఇన్ హెవెన్ ఫర్ దెమ్ రివార్డ్ ఇన్ హెవెన్. తర్వాత నెక్స్ట్ పాయింట్ 18వ వచనంలో నేను చదువుతాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫెక్ట్రోది వలన పుచ్చుకొని ఏమీ కొదవలేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగములై ఉన్నవి, ఇష్టముగా ఉండే యాగములై ఉన్నాయి. కాబట్టి గాడ్ వాజ్ వెల్ ప్లీజ్ విత్ గివింగ్ ఆఫ్ ది ఫిలిపియన్ బిలీవర్స్. ఇట్ వాజ్ స్వీట్ స్మెల్లింగ్ సాక్రిఫైస్. ఏదైతే లెవిటికల్స్లో ఎన్నో సాక్రిఫైస్ ఉన్నాయి, సిన్ ఆఫరింగ్, తర్వాత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అని చాలా ఆఫరింగ్స్ ఉన్నాయి. అంటే యానిమల్ని కాల్చినప్పుడు ఆ బలపీఠం మీద దేవుడు ఒక సువాసనగా దాన్ని స్మెల్ చేసినాడు. ఫిలిప్పి విశ్వాసులు కూడా దేవుని సేవకుడైన పౌలు ఆయన అవసరతలు ఆయన అవసరం తీర్చి ఆయనకు సపోర్ట్ చేయడం ద్వారా, దేవుని పనిని సపోర్ట్ చేయడం ద్వారా దేవుడు ఒక ఇంపైన సువాసనగా దాన్ని ఇస్తున్నాడు. దీనికి సపోర్ట్ ఉండే వచనాలు Hebrews 13:16 అబ్రహాము గుడారంలో ఉన్నప్పుడు స్ట్రేంజర్స్ ముగ్గురు ఉంటే వారు ఎవరో తెలియదు, కానీ వాళ్ళ అవసరతను బట్టి వారికి భోజనం పెట్టినాడు. వారి దూతలని తెలియదు ఆయనకు, తర్వాత తెలుసుకున్నాడు దూతలని. వాళ్ళు నీ భార్య షారై కుమారుని కనబోతుందని చెప్పి వెళ్ళినారు. కాబట్టి ఆ దుశ్రాలు చెప్తూ 13:16 బట్ టు డూ గుడ్ అండ్ టు కమ్యూనికేట్ పరిగెట్ నాట్ ఫర్ యు సచ్ సాక్రిఫైస్ గాడ్ ఈజ్ వెల్ ప్లీజ్డ్. కాబట్టి అవసరతలు ఉండే వారికి మనం సహాయం చేసేవారికి, ముఖ్యంగా దేవుని గృహం చెందిన వారికి మనం సహాయకరంగా ఉండాలి. 1 Peter 2:5 కూడా ఈ ఆల్సో యాజ్ లివింగ్ స్టోన్స్ ఆర్ బిల్డప్ ఏ స్పిరిచువల్ హౌస్ అండ్ హౌస్ ఏ హోలీ ప్రీస్ట్వుడ్ టు ఆఫర్ అప్ స్పిరిచువల్ సాక్రిఫైసెస్ యాక్సెప్టబుల్ గాడ్ బై జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు యేసు ప్రభు ఏ రీతిగా అయితే మనుషులను చూసి గొర్రెలు లేని కాపురులుగా ఉండి ఆయన హృదయము ఆయన ఎంతో ఆయన కదల్చబడ్డాడో, మన జీవితంలో కూడా మనుషులు అవసరతలో ఉన్నప్పుడు కదల్చబడిన వారమై వారికి సహాయం చేసేవారిగా ఉంటామని ఉండాలి. పౌలు ఫిలిప్పి సంఘస్థులు ఆ రీతిగా జీవించినారని పౌలు సంతోషించినాడు వారి యొక్క సాక్రిఫిషియల్ గివింగ్ గురించి. కాబట్టి గాడ్ ప్రామిసెస్ టు సప్లై ఆల్ నీడ్స్ ఆఫ్ హిస్ పీపుల్. మీరు నా సహాయం చేశాడు, దేవుడు మీకు నడుస్తుగా ఉండడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు 10వ వచనంలో. బట్ మై గాడ్ షుడ్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్ ద గ్రేట్ ప్రావిడెన్స్. అంటే నా ప్రభు పరలోకం నుండి ఆయన యొక్క ఆస్తిని ఎంత ఉందో సమృద్ధిగా మీ అవసరాలను కూడా ఆయన తీరుస్తాడు. నా అవసరం మీరు తీర్చాడు, ఇచ్చి పుచ్చుకోవడంలో వాళ్ళు ఏమాత్రం కూడా వెనుకపోలేదు. కాబట్టి పౌలు అంటున్నాడు, దేవుడు మీ అవసరాలు కూడా తప్పగా తీరుస్తాడు, తీర్చినాడు వారికి అవసరాలు. వారికి ఏం కొదవ ఉండదు, దేవుని బిడ్డలకు మనం ఇచ్చినప్పుడు మనకి ఏం కొదవ ఉండదు. అది మన యొక్క మన జీవితంలో కూడా మనము అనుపూర్వంగా మనం చూడగలం మన జీవితంలో. So the great provider, God himself gives us the assurance to provide all our needs from his great resource through Christ is our mediator.
దీనికి మన ప్రభు మన దేవుడు మన యొక్క ఆయన రిసోర్సెస్ నుంచి ఆయన రిసోర్సెస్ ఏంటిదంటే ఈ లోకం అంతా ఆయనదే ఆల్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇస్ మైన్ ద క్యాటిల్ ఆన్ ద మౌంటైన్స్ ఆర్ హిస్ ద హోల్ వెల్త్ ఈస్ హిస్ ఆయన రిసోర్స్ ఆర్ ప్లెంటీ ఫ్రమ్ దట్ రిసోర్స్ ఇన్ క్రీస్తు యేసులో మన ప్రతి అవసరం తీరుస్తాడు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూడగలము ఏలీషా విషయంలో కానీ మరి గిద్యోను విషయంలో కానీ వారు అవసరం దేవుడు అంటే తీర్చినాడు మనం కూడా ఆయనకు ఆ రీతిగా ఇవ్వడంలో సాక్రిఫిషియల్ ఇవ్వడంలో సాక్రిఫిషియల్ ఇవ్వడం అంటే మన అక్కడ ఉన్నప్పటికీ ఇచ్చినప్పుడు అది సాక్రిఫిషియల్ గివ్ మన ప్లెంటీలో ఇవ్వడం కాదు ప్లెంటీలో ఇస్తే సాక్రిఫిషియల్ అనరు మనకు అవసరం ఉన్నది ఉన్నప్పటికీ అక్కడ అవసరమే నా అవసరం అంటే ముఖ్యమైన అనుకున్నప్పుడు మనం ఇవ్వడానికి ఇష్టపడతాం కాబట్టి అటువంటి సాక్రిఫిషియల్ గివింగ్ ఫిలిప్పీలో ఉండే విశ్వాసులు నేర్చుకున్నారు దానికి అనుకూలంగా 2 కొరింథీయులు 9:8 గాడ్ ఈస్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టువర్డ్ యూ దట్ ఈ ఆల్వేస్ హ్యావింగ్ ఆల్ సఫిషియన్సీ ఇన్ ఆల్ థింగ్స్ మే అబౌండ్ టు ఎవ్రీ గుడ్ వర్క్ ప్రతి సత్కార్యములకు మీరు ముందుసాగి వెళ్ళడానికి దేవుడు ఆయన మిమ్మల్ని నింపుతాడు ఈజ్ ఆల్ సఫిషియంట్ అని 2 ఎఫెసీ 3:20 నవన్ టు హిమ్ దర్ ఇస్ ఏబుల్ టు డూ ఎక్సైడింగ్ అబౌండెంట్లీ అబౌ ఆల్ దట్ వీ ఆస్క్ అ థింగ్ అకార్డింగ్ టు ద పవర్ దట్ వర్క్ ఇన్ అస్ మనలో ఆయన కార్య సిద్ధి ఆయన శక్తి పనిచేసే కొలది ఆయన యొక్క శక్తి ఆయన ఈజ్ ఏబుల్ టు ఎక్సీడింగ్ అబౌండెంట్లీ మనకు మనము అడిగి ఊహించిన వాటికంటే ఎక్కువగా ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇది పౌలు ఈజ్ అప్రిషియేటింగ్ ద సాక్రిఫిషియల్ గివింగ్ ఆఫ్ ద బిలీవర్స్ ఇన్ ఫిలిప్పై ఇప్పుడు ఆమె చదువు చూసుకునే ఈ భాగంలో ఈ ఆయన ఈజ్ అప్రిషియేటింగ్ దమ్ వారికి ఆయన అంటే తెలుగులో వారిని మెచ్చుకుంటున్నాడు మీరు ఆర్థిగా ఉన్నందుకు దేవుని ఎంతో ఆనందిస్తున్నాను మీరు ఆర్థిగా కొనసాగండి అని ఆయన హెచ్చరిస్తున్నారు 2వ భాగంలో 20-23 వచనాల్లో ఇక్కడ దేవునికి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు అండ్ క్రిస్టియన్ ఫెలోషిప్ గురించి చూడండి నేను తెలుగుతో చదువుతాను 20 మన ప్రభువైన మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక మొట్టమొదటిగా దేవునికి మహిమ కలుగుతుంది నౌ అన్ టు గాడ్ అవర్ ఫాదర్ బి గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ దేవునికి గాడ్ ఈస్ టు బి ప్రైజ్డ్ దేవునికే మహిమ కలగడము గాడ్ ఈస్ టు బి ఈజ్ అవర్ క్రియేటర్ మనల్ని సృజించిన దేవుడు ఈ సావరిన్ రూలర్ ఆఫ్ ది యూనివర్స్ ఆయన ఈ లోకమునంతా ఆయన నిర్వహిస్తున్నాడు ఆయన్నే ఈస్ ఆయన అట్లాంటి దేవుడు మనకు దేవుడు మన ఫాదర్ అయిన మన తండ్రి అన్నాడు ఈజ్ అవర్ ఫాదర్ ఈజ్ ఆమ్నిపొటెంట్ మెజెస్టిక్ గాడ్ హీ హంబుల్డ్ హింసెల్ఫ్ టు అడాప్ట్ అస్ యాజ్ హిస్ చిల్డ్రన్ అంత గొప్ప దేవుడు మనల్ని ఆయన కుమారులుగా అంగీకరించడానికి తన ఎందుకు అంగీకరించరో వాళ్ళకి ఆయన పిల్లలు అవడానికి మన ఆయన బిడ్డలుగా స్వీకరించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనం తండ్రి అని పిలగలుగుతున్నాము సో సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లాలి అండ్ టు గాడ్ అండ్ అవర్ ఫాదర్ ది గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ 2 ఈస్ గ్రీటింగ్ ఆల్ ద సెయింట్స్ బిలీవర్స్ ఆర్ టు బి గ్రీటెడ్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యంగా కైసర్ ఇంటిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుతున్నారు కాబట్టి కైసర్ ఇంటిలో ఉండేవారు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా పౌలు యొక్క జీవితం ద్వారా వారు గొప్ప యేసుప్రభు యొక్క శాంతిని పొందినారు యేసుప్రభు అనుభవ జ్ఞానము ఈ రక్షణ పొందినారు కాబట్టి
పౌలు ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఉండే యవనస్తులు ఎవరున్నారో తిమోతి ఎపఫ్రడియస్ ఉన్నారు అప్పుడు తర్వాత చాలామంది యవనస్తులు ఆయనతో పాటు ఉన్నారు వాళ్ళు తర్వాత ఉండే విశ్వాసులు రోమా ప్రభుత్వం ఉండే విశ్వాసులు మీరందరూ కూడా వాళ్ళు గ్రీటింగ్స్ అంటే బిలీవర్స్ హావ్ టు బి గ్రీట్ ఎవ్రీ సెయింట్ ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ ఎంత బుద్ధిహీనులైనా ఎంత పేదవారైనా వారు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళని మనము అదే ఎవరిని ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ని పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని ఎట్లా గ్రీట్ చేస్తాము ఒక చప్రాసిని కూడా అదే రీతిగా మనము సెయింట్గా మనం భావించి వాళ్ళని కూడా అదే రీతిగా పౌలు అరితిని గ్రీట్ చేసినాడు ఏ పార్షాటి లేకుండా గ్రీట్ చేసినాడు తర్వాత ఆగ్రవచనంలో ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక బిలీవర్స్ ఆర్ టు విష్ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ఈచ్ అదర్ కృప కృప అంటే మనకు అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ మనము వీఆర్ నాట్ మెరిట్ వీ కెనాట్ దేవుని యొక్క కృప మన అరుణం కాదు ఆయన కూడా దేవుడు ఆయన కృపతో మనల్ని ఆయన అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు కాబట్టి నేను ఈ యొక్క కంక్లూడ్ చేయకముందు ఫిలిప్పీని పుస్తకాన్ని పౌలు ఫిలిప్పీ పుస్తకాన్ని కంక్లూడ్ చేయకముందు ఏ దినాల్లో మనం జీవిస్తున్నామో మొదటిది మనము అది మనము ఫస్ట్లో మనము కొన్ని ఏజెస్ గురించి మనం చదివినాం మనం విన్నాం ఏ మొట్టమొదటి ఏజ్ ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని బిట్వీన్ క్రియేషన్ అండ్ ఫాల్ ఆఫ్ మ్యాన్ ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ తెలుగులో ఇన్నోసెన్స్ అంటే ఏమంటారు అంటే చిన్నబిడ్డలాగంటి చిన్నబిడ్డల అమాయకత్వంలో ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు కానీ వాళ్ళు సిగ్గరగలేదు అలాంటి అమాయకత్వంలో ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే ఫ్రమ్ క్రియేషన్ టు ద ఫాల్ ద ఏజ్ ఆఫ్ కాన్షియస్ వాళ్ళు ఫాల్ నుండి ఫ్లడ్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత మానవుడు మరెక్కువ పాపములు పడిపోయినాడు ఎంత దౌర్జన్యాన్ని దౌర్జన్యాన్ని చేస్తూ దేవుడు వారిని ఎంత మాత్రము ఆయన సహించలేదు నోవావు ఆ సమయంలో దేవుని యొక్క కృపను పొంది నోవావు ఆయనతో పాటు ఉండే ఆ 8 మంది రక్షణ పొందినారు కాబట్టి అది ఏజ్ ఆఫ్ కాన్షియస్ అని చదివాం సో ఫ్రమ్ ఫ్లడ్ టు అబ్రహాం ఇది ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ వాళ్ళు బాబేలు కడదాం అనుకున్నారు ఒక లాంగ్వేజ్ ఉండేది ఉన్నది కాబట్టి కానీ దేవుడు కన్ఫ్యూజన్ తీసుకొచ్చి అంటే ఇంక ఏమైనా చేయగలనట్టు వీళ్ళని దేవుడు అక్కడ దిగి వచ్చి వాళ్ళకి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి వాళ్ళని చెదరగొట్టినాడు దేవుడు ఆయన యొక్క కోరిక సర్వలోకమును ఆ రీతిగా ఉండాలని కాబట్టి 4వది టైం బిట్వీన్ అబ్రహాం అండ్ 10 కమాండ్మెంట్స్ ద ఏజ్ ఆఫ్ పేట్రియాట్స్ మన పేట్రియాట్స్ ఎవరంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఇతరులు ద టైమ్ ఆఫ్ పేట్రియాట్స్ తర్వాత టైం బిట్వీన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లా ఆఫ్ మోసెస్ టు ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మొజాయిక్ లా ద ఏజ్ ఆఫ్ మొజాయిక్ లా అని చదివినాం ఇప్పుడు మనం జీవించే కాలము టైమ్ ఆఫ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ టు ప్రెసెంట్ టైం దీని ఏజ్ ఆఫ్ గ్రేస్ అంటున్నాం కృపాకాలము ఏజ్ ఆఫ్ చర్చ్ క్రీస్తు సంఘపు కాలము ఏజ్ ఆఫ్ న్యూ కవర్నెంట్ నూతన నిబంధన కాలము మత్తయి 5:17-18 యేసుప్రభు మోసే ప్లాన్ని మనందరి కొరకు ఆయన స్థిరపరిచినాడు మనం ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది మిలీనియం ఏజ్ యేసుప్రభు 1000 పరిపాలన ఈ లోకంలో మనం ప్రస్తుతం జీవించే ఈ లోకంలో 1000 పరిపాలన ఉంటుంది ఎక్కడ అయితే సింహము గొర్రె కలిసి ఉంటాయో పాములతో చిన్నపిల్లలు ఆడుకుంటారు విషయంలో అంటే ఏ అంత సమాధానం కలిగి ఉంటారు దాని తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్ రాకముందు తెలివి వార్ వార్ బిట్వీన్ గాడ్ అండ్ సాటన్ ఆ తర్వాత న్యూ హెవెన్ న్యూ ఎర్త్ ఆ రిజరెక్షన్ను కోరుతూ పౌలు జీవిస్తున్నాడు దేవునితో ఉండాలని కాబట్టి మనము ఇవి ఆరంభించుకొని మనము క్రీస్తు యొక్క
మనం జీవించే ఈ యొక్క కృపాకాలంలో ఫిలిప్పీయుల సంఘస్థులు ఏ రీతిగా సాక్రిఫిషియల్ గా ఇచ్చి దేవుని మెప్పును పౌలు యొక్క దేవుని సేవకుడికి మెప్పును పొందినారు. మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క విషయాల్లో మనం ఎంతో ఫోకస్డ్గా ఉండి దేవుని పని నిమిత్తమై మనము సాక్రిఫిషియల్గా మన యొక్క టైం, మన గిఫ్ట్స్, మన టాలెంట్స్, మన యొక్క ట్రెజర్ని ఆయనకి ఇచ్చేవారిగా ఉండి దేవునికి ఆయన గర్వపరచాలి. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన వారు, ఆయన వెంబడించిన వారు ఎవరు కూడా నష్టపోలేదు. ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ వేర్ మేకింగ్, అది పరలోకంలో మనకు చేర్చబడిన ధనంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకము కొద్ది కాలమే, మనం త్వరగా ఎగిరిపోదాం. కాబట్టి మన ఫోకస్ అంతా పరలోకంలో ఉండాలని, వరకు పరలోకం వైపు ఆ నిరీక్షణ కలిగే వారంగా ఉండాలని దేవుని యొక్క గొప్ప కోరిక. దేవుడు మళ్ళీ ఆ రీతిగా ఫిలిప్పీ సంఘస్థులు ఏ రీతిగా మాదిరికరంగా జీవించినారో, దేవుని యొక్క బిడ్డలకు ఎంత సంతోషకరంగా ఉన్నారో మనం కూడా అడగొద్ది. ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కరెక్ట్ చేస్తూ పౌలు వారిని మెచ్చుకుంటూ దేవుని యొక్క సమాధానము వారు ఎడతీయక అనుభవించాలని, వారి హృదయాల్ని, వారి తలుపులను వారు దేవుని విషయాలతో నింపుకొని దేవుని యొక్క విషయ పరలోక విషయం కొరకని పోరాడుతూ జీవించాలని ఆయన ఒక వారిని ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఫిలిప్పీ రాసిన గ్రంథాన్ని వారికి ఎన్నో విషయాలు బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు మళ్ళీ కూడా ఆర్తిగా ఆస్వాదించును గాక. ఫోర్ట్ అన్న పండవస్ అన్న ఫర్ క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందు అనౌన్స్మెంట్స్. రేపు యథావిధిగా సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. మళ్ళీ శనివారం మన ప్రేయర్ మీటింగ్ 7:00. ఆదివారం పొద్దున 9:30 మళ్ళీ మనము సమాజంగా ఆరాధనగానే కూడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దైవరక్షుడ, ప్రేమగల తండ్రి, ఇచ్చిన మీ యొక్క సహవాసాన్ని బట్టి స్తోత్రం, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మీ వాక్యాన్ని కోరి, సహవాసం కోరి అనేక దేశాల్లో మీ యొక్క బిడ్డలు తండ్రి రహస్యంగా భయంతో అక్కడ ఇక్కడ ఎన్నో చోట్లలో సమాధ తోటలో కూడా కూడుకుంటున్నారు. అంత ప్రశస్తమైంది సహవాసం, అంత ప్రశస్తమైంది మీ వాక్యం తండ్రి. మీరు మాకు ధారణకి ఇస్తున్నారు మీ పాదాలకు స్తోత్రం ప్రభా తండ్రి. మేము వాక్యం చేత మేము పోషింపడి రీతిగా మాకు సాయం తెచ్చేయండి. మీ వాక్యం మాకు తండ్రి అన్వయించుకోవడానికి అర్థమయ్యేటట్టు మాకు సాయం తెచ్చేయండి. ఆత్మకార్యం మళ్ళీ చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. సమయం పడి చూస్తూ ఘనపరుస్తూ తండ్రి, మీరు మాకు తోడైనందుకు మిమ్మల్ని కొనియాడుతూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభుని మా ప్రేరక్షుడు రూపాయి యేసుక్రీస్తునామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికి తోడై ఉన్నగాక, ఆమేన్. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు.